కుప్పం మున్సిపల్లో 76.5 పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. టీడీపీ కార్యకర్తలకు సంబంధించి వాగ్వాదంలో పలువురికి గాయాలైనట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో వీకోట మండలానికి చెందిన నవీన్ కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారిని హాస్పిటల్ తరలించారు అక్కడున్న స్థానికులు. కుప్పం మున్సిపల్లో 76.5% ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. టీడీపీ అదేవిధంగా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్, అదేవిధంగా పలువురికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. చిత్తూరు ఎస్పీ ఆఫీస్ ను ముందు టీడీపీ ఆందోళన నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. కుప్పంలో టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్పై నిరసనగా వారు నిరసన తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది. చిత్తూరు ఎస్పీ కార్యాలయం వద్ద ఈ ఉధృత చోటు చేసుకుంది. అదేవిధంగా ఈ వాగ్వాదంలో పలువురికి గాయాలు పాలైనట్టు తెలుస్తుంది. కుప్పం మున్సిపల్లో ఈ ఉధృత పరిస్థితుల వల్ల కొంతమందికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసు అధికారులు. అదేవిధంగా నవీన్, వీకోట మండలానికి చెందిన నవీన్ అనే వ్యక్తికి ప్రస్తుతం తన పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. కుప్పం మున్సిపల్లో 76.5% ఓటింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఓటింగ్ 5 గంటలకి ఓటింగ్ పూర్తయినప్పటికీ కూడా కానీ కొన్ని ఏరియాస్లో మాత్రం క్యూ లైన్లో ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చిత్తూరు కుప్పంలో టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్పై నిరసనగా చిత్తూరు ఎస్పీ కార్యాలయం వద్ద ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం అక్కడ ఉధృత పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా కుప్పం మున్సిపల్లో 76.5% ఓటింగ్ నమోదైంది.